अंदर वेलकम बैक टू मई चैनल वीडियो अद्विती थर्ड मंथ बर्थडे सेलिब्रेटन ऐक्चुअली मैं बाबे वाल इंटा सो वाल दर प्ले ग्राउंड अला कोई कोई नीन वीडियो मोतम कैप्चर चेसी लास्ट की ब्लॉग चूपा एवरना फस्ट टाइम ना चैनल कूस सब्सक्राइब चुस्क मर्चीक ऐक्चुअली नीन थर्ड मंथ बर्थडे की बटरफ्लाई थीम प्लासा सो चूड़ी एला उ Let's start the video. అద్వి అయితే ప్యాక్ చేసి రెడీగా ఉంది. అది తన 3rd మంత్ బర్త్డే డ్రెస్ అండ్ తన ప్రొడక్ట్స్. అద్వి స్నానం చేపించాకనే ఇంకా ఆడుకుంటుంది. నోట్లో వేలేసుకొని ఇది బాగా అలవాటు చేసుకుంది మధ్య. ప్రెజెంట్ అయితే నేను అద్విని బాత్ అయిపోయింది కదా రెడీ అయితే చేస్తున్నాను ఇంకా థీమ్ ప్రిపేర్ చేయలేదు బటర్ఫ్లై థీమ్ రెడీ చేశాక చేస్తాను ఎందుకంటే అద్వి రెడీ అయిపోతూనే కాసేపు పడుకుంటుంది బాత్ చేసిన వెంటనే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే తను పడుకుంటుంది సో నేను రెడీ చేస్తున్నాను తను పడుకొని లేచేంత వరకు నేను థీమ్ రెడీ చేద్దామని అనుకొని అనుకున్నాను Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted. Chitti chirikuma, anna kattina, thottukellava, pandu thichava. Good, la pettava. अरटी पड़ावा
ఫైనల్ గా ఆద్వి బేబీ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా మేము నిన్ననే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి, మాకు దగ్గరలోనే ఉంటుంది. సో వీళ్ళే మా బాబాయ్ పిల్లలు, వాడు రిష్వన్. రిష్వన్ హాయ్ చెప్పు. తను స్నేహిత మా చెల్లి, హాయ్ చెప్పరా. ఆమె మీకు తెలిసే ఉంటుంది, మా చెల్లి అనుష బేబీతో ఆడుకుంటున్నారు. యాక్చువల్గా ఆద్వి రెడీ చేశాక కొంచెం కాసేపు పడుకుంది, తర్వాత డల్గా ఉంది కదా, యాక్టివ్ చేయడానికి వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని ఆడిపిస్తున్నారు. అందుకే వాళ్ళకి తెలియకుండా నేను అలా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. సో బటర్ఫ్లై థీమ్ కోసం నేనైతే ఫస్ట్ ఒక డిజైనర్ క్లాత్ తీసుకున్నాను. ఇంట్లో ఉన్న అవైలబిలిటీ ఐటమ్స్ని బట్టే నేను ఈ థీమ్ అనేది ప్రిపేర్ చేశాను. సో అలా డిజైనర్ క్లాత్ని 2 ఈక్వల్ పార్ట్స్లో చేసి మిడిల్లోకి అలా రబ్బర్ బ్యాండ్ వేసాను ట్రాన్స్పరెంట్గా. సో అలా బటర్ఫ్లై షేప్లో వచ్చేలాగా అక్కడ పెట్టాను వైట్ క్లాత్ వేసి. నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ అదంతా మాకు గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ని తీసుకొని అలా సెట్ చేసేసాను. అండ్ 3 అనే నెంబర్ వచ్చేసి బిస్కెట్స్తో మేమే అలా అనుకున్నాం, ప్లాన్ చేసి పెట్టామన్నట్టు. దానిపైన ఇంకా బ్రింజాల్ కలర్వి ఫ్లవర్స్తోని అలా డెకరేట్ చేసాము. సో ఫైనల్గా అలా మేము థీమ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆద్విని ఫోటోషూట్ కోసం రెడీ కొంచెం యాక్టివ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మేము మా ఇంటి వెనకాలనే గ్రౌండ్ అనేది ఉంటుంది, అది గేటెడ్ కమ్యూనిటీ. సో అందరికీ అదే పార్క్ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము జస్ట్ చూద్దామని. అక్కడ యాక్చువల్గా చాలా మెంబర్స్ ఏం లేరు, అందుకే జస్ట్ వెళ్ళి ఒక 5-10 మినిట్స్ అలా స్పెండ్ చేసి వచ్చాము. అసలే కోవిడ్ సిచ్యువేషన్ కదా, అందుకే మాస్క్ కూడా తీసుకెళ్ళాము. నేను వీడియో తీస్తున్నాను చెప్పి వాళ్ళు మాస్క్ తీశారు, అది కూడా చాలా మెంబర్స్ లేని ప్లేస్లోనే మేము వీడియో అనేది క్యాప్చర్ చేసుకున్నాము. ఓన్లీ ఒకవేళ ఉన్నా కూడా ఓన్లీ చిల్డ్రన్ మాత్రమే ఉన్నారు అక్కడ. సో ఇంకా కాసేపు ఆడుకున్నాక మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఒక 10 మినిట్సే ఉన్నాం అక్కడ అంతే. సో ఇంటికి వెళ్ళాక మా తమ్ముడు చెల్లి అయితే గేమ్స్ ఆడుకుందామని బాగా అలర్ట్ చేస్తే సరే అని చెప్పి మేము ఆడామన్నట్టు. అది ఇంటర్నేషనల్ బిజినెస్ గేమ్, సేమ్ మన రియల్ లైఫ్ బిజినెస్ గేమ్ లాంటిది, అలానే ఉంటుంది. దాని కాన్సెప్ట్ బాగుంటుంది, బట్ అది ఎంత టైం ఆడినా కూడా అస్సలు అయిపోదు. మినిమమ్ ఒక 2-3 అవర్స్ దానికి స్పెండ్ చేస్తేనే ఆ గేమ్ అయిపోతుంది. చూడండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను కదా, నాకు కూడా గుర్తులేదు.
వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆడుతున్నాను. సో అలా ఆ డే మొత్తం అలా స్పెండ్ చేసామన్నమాట మేము. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సిస్టర్ ఛానల్. బై బై, ఐ లవ్ యూ, బై.